టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనతో సినిమాలు చేసేందుకు ప్రొడ్యూసర్లు ఎలా పోటీ పడతారో, యాడ్స్ ప్రకటనలు చేసేందుకు కంపెనీలు కూడా అలాగే క్యూ కడతాయి. తాజాగా మరో ప్రముఖ సంస్థకు అంబాసిడర్గా మారిపోయారు మహేష్ బాబు. డిజిటల్ మనీ ట్రాన్స్ఫర్ యాప్ ఫోన్పే యూపీఐకు తన గొంతును అరువుగా ఇచ్చారు సూపర్ స్టార్. సాధారణంగా ఫోన్పే నుంచి నగదు లావాదేవీలు చేసేటప్పుడు మనీ రిసీవ్డ్ అంటూ కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ వినిపిస్తుంది. అయితే త్వరలోనే ఆ వాయిస్ స్థానంలో మహేష్ స్వీట్ వాయిస్ వినిపించనుంది. దీనికోసం ఫోన్పే ప్రతినిధులు మహేష్ బాబు వాయిస్ శాంపిల్స్ తీసుకుని ఏఐతో వాయిస్ని జనరేట్ చేశారు. తెలుగులో మహేష్ బాబు వాయిస్ లాగానే ఇతర భాషల స్టార్ హీరోలతో కూడా ఫోన్పే అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్లో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కన్నడ భాషలో సుదీప్, మలయాళంలో మమ్ముట్టి వంటి స్టార్ హీరోలతో ఫోన్పే చర్చలు జరిపిందట. ఉదాహరణకు ఫోన్పేలో చెల్లింపు చేస్తే ఇప్పుడు 50 రూపాయలు ఫోన్పే ద్వారా వచ్చాయి. హ్యాడ్స్ ఆఫ్ గురువు గారు అంటూ మహేష్ బాబు చెబుతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇది కొత్తగా వచ్చింది కాదు, గతంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ సైతం ఇదే తరహాలో వాయిస్ను అందించారు. అయితే ఈ 5 సెకండ్ల వాయిస్ కోసం మహేష్ బాబుకు ఫోన్పే సంస్థ 3 నుంచి 5 కోట్ల రూపాయల వరకు పారితోషికం చెల్లించారనే వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి, మహేష్ బాబు ఎన్ని ప్రకటనలు చేసినా దాని నుంచి వచ్చే డబ్బులను చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్కే ఖర్చు చేస్తారు. 1 రూపాయి కూడా ఆయన వినియోగించుకోరు. అందుకే ఆయనకు కంపెనీలు భారీ యాడ్స్ ఇస్తూ ఉంటాయి. ఆయన యాడ్స్కి కూడా బయట ప్రజల్లో అంత మార్కెట్ ఉంటుంది. మంచి మనసున్న వ్యక్తి మహేష్ బాబు. బహుశా ఇలా యాడ్స్ చేసిన డబ్బులని సేవా కార్యక్రమాలు ఖర్చు చేస్తున్న ఏకైక హీరో మన సౌత్ ఇండియాలో మహేష్ బాబు ఒక్కరేనని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనతో సినిమాలు చేసేందుకు ప్రొడ్యూసర్లు ఎలా పోటీ పడతారో, యాడ్స్ ప్రకటనలు చేసేందుకు కంపెనీలు కూడా అలాగే క్యూ కడతాయి. తాజాగా మరో ప్రముఖ సంస్థకు అంబాసిడర్గా మారిపోయారు మహేష్ బాబు. డిజిటల్ మనీ ట్రాన్స్ఫర్ యాప్ ఫోన్పే యూపీఐకు తన గొంతును అరువుగా ఇచ్చారు సూపర్ స్టార్. సాధారణంగా ఫోన్పే నుంచి నగదు లావాదేవీలు చేసేటప్పుడు మనీ రిసీవ్డ్ అంటూ కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ వినిపిస్తుంది. అయితే త్వరలోనే ఆ వాయిస్ స్థానంలో మహేష్ స్వీట్ వాయిస్ వినిపించనుంది. దీనికోసం ఫోన్పే ప్రతినిధులు మహేష్ బాబు వాయిస్ శాంపిల్స్ తీసుకుని ఏఐతో వాయిస్ని జనరేట్ చేశారు. తెలుగులో మహేష్ బాబు వాయిస్ లాగానే ఇతర భాషల స్టార్ హీరోలతో కూడా ఫోన్పే అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్లో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కన్నడ భాషలో సుదీప్, మలయాళంలో మమ్ముట్టి వంటి స్టార్ హీరోలతో ఫోన్పే చర్చలు జరిపిందట. ఉదాహరణకు ఫోన్పేలో చెల్లింపు చేస్తే ఇప్పుడు 50 రూపాయలు ఫోన్పే ద్వారా వచ్చాయి. హ్యాడ్స్ ఆఫ్ గురువు గారు అంటూ మహేష్ బాబు చెబుతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇది కొత్తగా వచ్చింది కాదు, గతంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ సైతం ఇదే తరహాలో వాయిస్ను అందించారు. అయితే ఈ 5 సెకండ్ల వాయిస్ కోసం మహేష్ బాబుకు ఫోన్పే సంస్థ 3 నుంచి 5 కోట్ల రూపాయల వరకు పారితోషికం చెల్లించారనే వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి, మహేష్ బాబు ఎన్ని ప్రకటనలు చేసినా దాని నుంచి వచ్చే డబ్బులను చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్కే ఖర్చు చేస్తారు. 1 రూపాయి కూడా ఆయన వినియోగించుకోరు. అందుకే ఆయనకు కంపెనీలు భారీ యాడ్స్ ఇస్తూ ఉంటాయి. ఆయన యాడ్స్కి కూడా బయట ప్రజల్లో అంత మార్కెట్ ఉంటుంది. మంచి మనసున్న వ్యక్తి మహేష్ బాబు. బహుశా ఇలా యాడ్స్ చేసిన డబ్బులని సేవా కార్యక్రమాలు ఖర్చు చేస్తున్న ఏకైక హీరో మన సౌత్ ఇండియాలో మహేష్ బాబు ఒక్కరేనని చెప్పుకోవచ్చు.